ఏంటి అసలు ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నారు? అంటే నాది లాంగ్వేజ్ ప్రాబ్లం అనే కాదండి, వరకట్నం అనే కాదండి, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి తనకి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ అబ్బాయి నా గ్రిప్లో ఎలా వచ్చేస్తాడో, అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వాళ్ళ అబ్బాయి విషయంలో, నా వైఫ్ అయిపోతాడేమో, వైఫ్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేసి తనని నెగ్లెక్ట్ చేస్తారేమో అని. ఇది గ్యాప్లో ఏంటంటే ఒక్కసారి మా హస్బెండ్ కూడా మా అత్తయ్య గారి పైన రివర్స్ అయిపోయారు, రివర్స్ అయ్యి కొట్టడానికి వరకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు ఇలాగే పెద్ద మనిషి అయిన మా గురువు గారు ఉన్నారు, ఆయన వచ్చి రాత్రి 2 వరకు ఉండి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసి వెళ్ళారనమాట. సో ఆవిడకి ఏంటంటే మా హస్బెండ్ నాతో మంచిగా ఉంటే ఆవిడ చూడలేదన్నమాట. ఏంటంటే షీఈస్ లైక్ ఇన్సెక్యూర్, ఇన్సెక్యూరిటీ వల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితి నాకు వచ్చేసిందండి ఆవిడతోటి. అంటే ఏంటంటే నన్ను నెగిటివ్ చేసేసింది అనుకోండి, ఆవిడతోటి బాగుంటాడు కదా, ఇప్పుడు నేను బాగుంటే నేను మా హస్బెండ్ బాగున్నాను అనుకోండి, ఆవిడ షీఈస్ టేకింగ్ ఇట్ ఇన్ అన్ అదర్ సెన్స్ దట్ హీ మే నాట్ కేర్ హర్ అండ్ హీ వోంట్ గివ్ హర్ రెస్పెక్ట్ అన్న దాంట్లో వాట్ ఐ హ్యావ్ అండర్స్టుడ్. ఐ డోంట్ నో ద ఫ్యాక్ట్స్ వాట్ ఇట్ ఈస్ ఇన్ దేర్ మైండ్స్, బట్ ద ఫ్యాక్ట్ ఇస్ వాట్ ఐ హ్యావ్ అండర్స్టుడ్ ఇస్ దిస్ అంతే అండి. కనీసం పాపను చూడడానికి కూడా రాలేదండి 9 మా హస్బెండ్ ఒక్కడు వచ్చి వెళ్ళారు, కానీ మా అత్తయ్య గారు కానీ మామయ్య గారు కానీ నా పెద్ద పాపను చూడడానికి కూడా రాలేదు 9.